హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎగ్ చిప్స్ గురించి చూద్దాం. చూసారు కదా, చాలా క్రిస్పీ క్రిస్పీ ఎగ్ చిప్స్. ఇవి క్రిస్పీ ఎగ్ చిప్స్. దీని రెసిపీ ఇవాళ మనం ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికి ముందు మన ఛానల్ వాళ్ళు అయితే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మనకు కావాల్సిన పదార్థములు, ఒక గుడ్డు, ఫోర్ టేబుల్ స్పూన్స్ మైదా, ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్, కొద్దిగా కారం, ఒక టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పెప్పర్. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిసేటట్టు బాగా బీట్ చేసుకోండి. మనకి ఇలా వాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 ఐస్ క్యూబ్స్ వేసుకో. 3 ఐస్ క్యూబ్స్ ఎందుకు వేసుకుంటామంటే మనకు బాగా క్రిస్పీగా రావటం కోసం ఐస్ క్యూబ్స్ వేసుకుంటాం. 5 నిమిషాల తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం బాగా మరిగే వరకు చూసుకుందాం. మనకు మరిగిందా, కొంచెం ఆయిల్ వేడెక్కిందా లేదని మనం ఇలా పెడితే మనకు కొంచెం ఆవిరి వస్తుంది అన్నమాట. చిన్న ఫ్లేమ్లో లైట్ రెడ్డిష్గా వచ్చేటట్టు లైట్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. అంటే అప్పడాలాగా అన్నమాట, మనకి వడియాలు ఎలా ఉంటాయో ఆ స్టైల్లో వస్తాయి. ఇప్పుడు మనకి ఈ ఎగ్తో చేస్తున్నాం మనం. మీరు చూసారు కదా ఎలా ఉన్నాయి, ఇప్పుడు చిన్న చిన్న వడియాలలాగా. ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే ఎయిట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఒక 5 మినిట్స్ అన్నమాట సిమ్లో మనం ఫ్రై చేసుకుంటే. చూసారు కదా, మనకు స్నాక్ టైం కానీ ఎప్పుడన్నా మనకి ఇంట్లో మీన్ సాంబార్ అలాంటివి చేసుకున్నప్పుడు కూడా మనకి మంచి స్టఫ్కి చాలా బాగుంటుంది. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్లో అవి ఫ్రై అయినాయి. మనకు గోల్డెన్ బ్రౌన్లో వచ్చేసినాయి కదా, ఇప్పుడు మనం ఒక ప్లేట్లో టిష్యూ తీసుకొని టిష్యూ మీద వేసుకుంటే ఏదన్నా ఆయిల్ ఏమైనా పీల్చినట్టుంటే మన టిష్యూ పీల్చేసుకుంటుంది ఆయిల్. అది చాలామంది వేసినప్పుడు ఆయిల్ పీల్చేస్తుంది అనుకుంటారు, ప్రాబ్లం ఏమి ఉండదు, అది కామన్. అది ఉండేటప్పుడు సో ఏంటంటే మనం టిష్యూ మీద వేసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది. చూసారు కదా, వేడివేడి ఎగ్ చిప్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి చూసారు చాలా క్రిస్పీగా వచ్చినాయి, క్రిస్పీ క్రిస్పీగా. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.